చుక్క నీటిని కూడా వృధా చేయవద్దని ప్రభుత్వం పిలుపునిస్తోంది. కోట్లు ఖర్చు చేసి ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, పంట కుంటలు నిర్మించింది. అలాంటి జల సంరక్షణ సంకల్పానికి నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు నీళ్లొదిలారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్లోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి పెద్ద పైప్ లైన్ ద్వారా నీరు పెద్ద మొత్తంలో వృధాగా పోతున్నా పట్టించుకోవటం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు నగరంలో చూస్తున్న అతి దారుణమైన పరిస్థితి ఇది. వేసవిలో తాగునీటికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో మంచినీటి ట్యాంకు నుంచి నీరు వృధాగా ప్రతిరోజు కూడా ఈ విధంగా పోతుంది. వృధాగా కాలువలోకి కలిసిపోతున్న ఈ నీటితో ఈ పక్క చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో చుక్క నీటికి కూడా ఎంతో విలువగా చూసే ప్రజలు ఈ చూస్తున్న ఈ కాలనీలో ఒక మంచినీటి ట్యాంకు నుంచి ఇంత దాదాపు ఇది 7 డయాఫ్రమ్ ఉంటుంది ఇది ఈ పైప్ లైన్. ఇంత ఈ పైప్ లైన్లో నుంచి దాదాపు పూర్తిగా ప్రతిరోజు కూడా రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నీరు వృధాగా పోవడం అనేది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. మనం దాదాపు ఇక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా 2 సంవత్సరాల నుంచి నీరు వృధాగా పోతున్నప్పటికీ నగరంలోని నగరపాలకులు కానీ కనీస కమిషనర్ కానీ ఎవరు కూడా జిల్లాలో అందులో జిల్లా కేంద్రంలో అనేక మంది అధికారులు ఉంటారని అధికారులు అందరూ కూడా ఈ పరిస్థితి తెలిసినప్పటికీ 2 సంవత్సరాల నుంచి సమస్య పరిష్కరించడం లేకపోవడం అనేది అతి దారుణమైన పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఒక ఉపరాష్ట్రపతి ఉండే కాలనీలో కూడా ఈ విధంగా ఉండే సమస్యని ఎవరికి చెప్పుకోగలుగుతాం? 4.5 సంవత్సరాల నుంచి కూడాను నీళ్లు చాలా వృధాగా పోతుంటాయి. ప్రతిరోజు రాత్రి 11:30 అలా మొదలయ్యి ఉదయం 4:30-5 గంటల వరకు నీళ్లు పోతూనే ఉంటాయి. అలాగా వాటర్ సప్లై వాళ్ళకి చెప్పాం, తర్వాత వచ్చేసి చాలా మంది అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ ఏదో ఒకరోజు ఏదో కవర్ పోయిందంటారు, ఏదో చూస్తారు, ఆర్డర్ పెట్టున్నాం ఇంకా రాలేదంటారు. కానీ ఏదైనా ఇంకప్పటికి కూడాను వాటర్ మాత్రం పోతూనే ఉంటాయి. ఇప్పుడు నేను గమనించినంత వరకు ప్రతిరోజు ఇట్లా నీళ్లు పోతూనే ఉంటాయి. చాలా రోజుల నుంచి నీళ్లు పోతూనే ఉన్నాయి, అసలు చర్యలే తీసుకోవట్లేదు. నగరంలో నడిబొడ్డులో ఉండే ఈ ప్రధాన రోడ్డుకి సమీపంలోనే ఉంటుంది రిత్విక్ లేఅవుట్ అనేది. ఈ లేఅవుట్లోనే దాదాపు 750 కిలోలీటర్ల స్కీమ్ ఇది. ఈ రిజర్వాయర్లోకి నీటిని నింపుతారు. ఈ నింపే పరిస్థితుల్లో నీటి వృధా అనేది ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంది. 4 గంటల పాటు నీరు వృధా కాకపోతుంది. అందులో తీవ్ర వేసవి ఎద్దడిలో ఉన్న ఈ పరిస్థితులలో ఇక్కడ చూస్తున్న ఈ నీటి వృధాని అరికట్టగలిగితే 7 ఇంచులు ఉన్న ఈ పైప్ లైన్లో నీటిని నిల్వ చేస్తే దాదాపు 1000 మందికి నీటిని కొళాయిల ద్వారా అందించే పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా 1000 మందికి అన్ని కొళాయిల ద్వారా అందించే నీరు ఇక్కడ వృధాగా పోవడం అనేది జరుగుతుంది. ఇది చూస్తున్న ఈ కాలువ కూడా పూర్తిగా దెబ్బతినిపోయి ఇది వెడల్పుగా మారింది. అర్ధరాత్రి 12 గంటలకి వృధాగా పోవడం మొదలవుతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కూడా ఎక్కువ ఫోర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. నీటి ప్రవాహం పెరిగి తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ మున్సిపల్ ఈ కాలువల ద్వారా నీటి వృధా అనేది జరుగుతూనే ఉంది. ఇది ఇంత పెద్ద ఎత్తున నీటి వృధా జరుగుతున్నా కూడా ఏ అధికారి కానీ పట్టించుకోబోవడం విస్తుపరుస్తుంది. అందులో వేసవిలో నెల్లూరు నగరంలో దాదాపు 9 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఈ 9 లక్షల ప్రజలకి ఇందిరా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ప్రధానంగా తాగునీరు అందిస్తుంది. ఈ తాగునీరు అందించే ఈ రిజర్వాయర్లు నీరు కూడా సక్రమంగా ఎక్కకపోవడం వల్లని రోజుకి 100 ట్రాక్టర్ల ద్వారా నీటిని ట్రాక్టర్ల ద్వారా కాలనీకి సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంత వేసవిలో ఇంత తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్నప్పటికీ కూడా నీటి వృధా జరుగుతున్న పరిస్థితి మాత్రం ఎవరు కూడా గమనించకపోవడం అనేది ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాము. అందులో ఇక్కడ ఈ కాలువలన్నీ కూడా పూర్తిగా ఈ నీటి ప్రవాహాన్ని కాలువలు కూడా పూర్తిగా దెబ్బతినిపోయి ఉన్నాయి. ఈ నగరంలోని అనేక ప్రాంతాలలో మంచినీటి ట్యాంకర్లకు ఉండే పైప్ లైన్లు కూడా శుభ్రంగా లేకపోవడం, కొళాయిలకు వస్తున్న నీరు కూడా అపరిశుభ్రంగా మారుతున్న పరిస్థితి అనేది నెల్లూరు కార్పొరేషన్లో మనం చూస్తున్నాము. దాదాపు 54 డివిజన్లకి నీరు అందించే ఈ పథకం పరిస్థితి ఎంత నిర్వీర్యమైందో ఇదే పరిస్థితి చూడాలి. అధికారులు ఎవరు కూడా 2 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితిని తెలిసి కూడా దీన్ని పరిష్కారం చేయలేకపోవడం అనేది విస్తుపరుస్తుంది. నెల్లూరు రిత్విక్ లేఅవుట్ నుంచి కెమెరామెన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.